ఇవన్నీ కూడా వాటర్ బాటిల్స్ అన్నమాట అదిగో హర్వి డ్రా చేసిందా హలో ఎవరీవన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ప్రేమి ఈ రోజు అయితే ఎక్స్‌పోకి వెళ్దాం అనుకున్నాము అల్బిదా పార్క్ దగ్గర ఉన్నది ఎక్స్‌పోకి వర్షం పడుతుంది వర్షం పడుతుందన్నమాట సో అదే ఆలోచిస్తాం ఎక్కడికి వెళ్ళాలా లేదంటే అక్కడికి వెళ్ళేసరికల్లా వర్షం తగ్గిపోతుందా ఏంటి అని చెప్పేసి చినుకులు పడుతున్నాయి చూద్దాం सक्सेसफुल चिनुकुलु आगिपोयि लाइट वच्चिंदन्नमाट सो मा प्रयाणम अयिते एक्सपो दग्गरिके मार्च 28 तोनी लास्ट डेट अन्नमाट एक्सपो तर्वात इंका क्लोज चेसेस्तारु असलु एप्पुडु दग्गर दग्गर अक्टोबर मंथ लो पेट्टारु अनुकुंटा कच्चिना अक्टोबर लो अप्पुडु स्टार्टिंग एक्सपो कि वेल्लिंदि ओक वीडियो पेट्टा कदा अप्पुडु स्टार्ट अय्यिंदन्नमाट सो इन्नि नेलु कूडा अदि अलागा कंटिन्यूस गा उंदि सो क्लैमेट अच्छे चाल बहुत कदा इपड़े वर्ष वेलसी कदा सो स्कई अदंत चाल बहुत हर्बी नी हेर भले उरा टोकन अन्ट मन पारकिंग कदा अब टोकन दीकने मन मल्ल रिटर्न वेट मन अभी पेमेंट चेयलन एंत अंत सो अब मल्ल मन के अभी गेट मल्ल मन बैठक सो चूप्चना गो इलाटदन टोकन चार मन गेट अला मन बैठक मन की मेट्ल पैकी पार्क सो ईवेलि लिफ्ट उ मन की बट मन मेट्ल मार्ग ना पैकोचा अट सैड एक्सपो अटी बहुत क्लैमेट चूसर अब टेंट्स अटी एंट्री अन्ट भले उन्ई असल 5 గంటలకు ఓపెన్ చేస్తారంట సో అంతవరకు ఇక్కడే తిరుదాం అనేసి ఫిక్స్ అయ్యామన్నమాట మొత్తం పార్కే కదా ఎక్కడో దర్ కూర్చున్నాం హాఫ్ అవర్ ఇంకుంది ఆల్్రెడీ 4:30 అయిపోయింది సో వెయిట్ చేద్దాం చూడండి గోరింటాక్ చెట్లగా ఉంది ఇది నన్ను వదిలే సెల్పోతున్నారు ఇట్స్ మేకింగ్ అ లారి టెస్టిస్తున్నారు కంటి కురిపోయింది ओके फ्रेंड्स वाव हर्वी हर्वी हेलो చేస్తున్నారు కానీ మళ్ళీ చిన్న చింకులు పడుతున్నాయి సో ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాము ఎక్స్‌పో లోపలికి అయితే ఏనా సరే స్వాగతం సుస్వాగతం అని రాసి ఉంటాడు వెల్కమ్ టు ఎగ్జిబిషన్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం అన్నమాట ఎంత బాగుంది గ్రీనరీ ఇదంతా కూడానా ఆ పైన తొట్టెల్లో నీళ్ళేలా వేస్తారని మా ఆయన అడిగారు నేనే అనుకుంటానంటే వర్షం వచ్చినప్పుడు పడతాయి కదా కాకపోతే ఇక్కడ వర్షం అంత రాదు కాబట్టి పైపులతో వేస్తే వేస్తారు మీరండి అక్కడ పైపులు ఉన్నాయి చూడండి ఆల్్రెడీ అక్కడ పైప్స్ ఉన్నాయి అంట సో పైపుల ద్వారా గాన ఏంటి ड्रिप इरिगेशन अंटारंट ना मोटर सैकिल्स चूसरा मन स्कैन मन पेमेंट चेसामनुकोंडि आ टाइम लिमिट प्रकार मन कोई यूज मोटर सैकिल्स स्टार्टिंग चिन्न प्ले ग्राउंड सो इक 5 मिनट्स आड़कुंटा हर्वी तल्लि आड़तदंटे इक्कड कोंचेपुन्नामा वर्षं पड़िपोतुंदन्नमाट एंटि लोपलिकि वेल्लेस्तदा लेदा ई वर्षं चूडाली मरि एक्सपो मैप अन्नमाट इदि मोत्तं एक्कडेक्कड एमेम उन्नायि अनि चेप्पेसि ई मैप कूडा डाउनलोड चेसुकोवच्चु मन मीदगो ई मोत्तंकैते चिनुकुलु पडुतुन्नायि चिन्न चिन्नवि कानी पर्लेदन्नमाट वेल्लोच्चु हर्वी कूडा ग्रीन सिग्नल इच्चिंदि लोपलिकि वेल्तुन्नाम अन्नमाट वच्चेसि दूरं नुंचि तुलिप्स लागने अनिपिच्चायि कानी
కొంచెం మామూలుగా రోడ్డు పక్కన ఉంటాయి కదా ఆ పువ్వులేనన్నమాట కానీ ఒక దగ్గర అన్ని ఉండేసరికి చాలా అందంగా ఉన్నాయి కదా దిస్ ఓకే హర్వీ బ్యాగ్ వెయిట్ లేదా అదిగో ఇక్కడ చూస్తున్నారు కార్నిష్ లో ఉన్న బిల్డింగ్లు కూడా కనిపిస్తున్నాయి మెల్లగా లైట్లు వస్తున్నాయి అన్నమాట 5:36 ఆ టైం కల్లా లైట్లు వేస్తారన్నమాట అన్ని బిల్డింగ్స్ విని కనిపిస్తాయా భలే ఉంటుందన్నమాట మనం చూసారా గుత్తులు గుత్తులుగా ఉన్న రేగుపళ్ళు మా ఆయన ఎగిరి మరి అందుకునే ప్రయత్నం చేస్తున్నారు కొన్ని అయితే రాలినట్టు ఉన్నాయి అన్ని ఆ చెట్లే రేగు చెట్లే चलो हेलो फ्रेंड्स वेलकम टू फैमिली फ्रेंड्स कम ऑन फैमिली पार्क कलरफुल का भले ఉంది కదా ఇది ఇవన్నీ కూడా వాటర్ బాటిల్స్ అన్నమాట పింక్ అండ్ వైట్ కలర్ వాటర్ బాటిల్స్ తోని ఒక డిజైన్ లా పెట్టారు అసలు దూరం నుంచి ఏవో ఫ్లవర్స్ అనుకున్నాను కానీ దగ్గరికి వస్తే తెలిసింది ఎంటీ వాటర్ బాటిల్స్ అన్నమాట ఎంటీ కలర్ఫుల్ వాటర్ బాటిల్స్ అది కూడా పింక్ అండ్ వైట్ బాటిల్ బ్రాండ్ అంటే కంపెనీని ఇక్కడ ఇది అరబిక్ లో రాశారు అన్నమాట సో చాలా బాగుంది యాక్చువల్లీ క్రియేటివిటీ రైన్స్ వల్ల ఏంటంటే క్లోజ్ చేస్తారంట అన్ని యాక్టివిటీస్ ని వర్షం పడుతున్న లెక్క చేయకుండా వచ్చేసాం అన్నమాట వర్షంలో తడుస్తూ కూడా బట్ ఎంత దూరం వచ్చినా కూడా ఈ ఫ్యామిలీ జోన్ లో అన్ని క్లోజ్ చేస్తారని అన్నారు చూద్దాం అట్లీస్ట్ ముందుకు వెళ్తే ఏమైనా ఉన్నాయి అనౌన్స్మెంట్స్ వస్తున్నాయి ఏవో సోలార్ బట్ అన్ని క్లోజ్ చేసేసినా కూడానా ఈ వర్షం లైట్ గా వర్షం చిన్న చిన్న చిరుజల్లులు పడుతూ ఈ గ్రీనరీ ఇదంతా కూడానా వి ఆర్ హావింగ్ ఎ గుడ్ టైం అన్నమాట అసలు ఈ రంజాన్ మంత్ కాబట్టి అప్ టు 6 వరకు కూడా ఏం తినరు అన్నమాట సో అన్ని క్లోజ్ ఉంటాయి ఫుడ్ కోర్ట్స్ అన్ని కూడా 6 గంటల తర్వాత అన్ని ఓపెన్ చేస్తారన్నమాట అప్పుడు ఏమైనా తినడానికి దొరుకుతుంది ఎక్కడైనా ఖతర్ లో ఒరిడో ఆఫీస్ అన్నమాట ఇదంతా ఇందులో ఒరిడో ఫ్రెండ్ మహేష్మతిలో ఏదో ఒక పార్ట్ లాగా ఉంది మనకి ఖతర్ ఎయిర్పోర్ట్ దగ్గర మనకి చెక్ఇన్ అంతా అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళేసరికి మనకు పెద్ద టెడ్డీ బేర్ ఉంటుంది అన్నమాట ఎల్లో కలర్ లో ఆ డిజైన్ అన్నమాట రోజ్ ఫ్లవర్స్ టైప్ లో డిజైన్ చేశారు మొత్తం చాలా క్యూట్ ఉంది అన్నమాట సేమ్ అదే మోడల్ లో ఉంది కొంచెం అటు ఇటు అండ్ ఇప్పుడు నేను మీకు చూపించబోయేది ఏంటంటే వన్ ఆఫ్ ద 8 వండర్స్ తాజ్ మహల్ యాక్చువల్లీ మా ఆయన ఎప్పటి నుంచో ఎక్స్పోర్ లో తాజ్ మహల్ అంటున్నారు ఎంట్రెన్స్ లో సెక్యూరిటీ కూడా మేబీ ఆయనకు తెలియకపోయి ఉండొచ్చు లేదని చెప్పారు బట్ హియర్ ఇట్ ఈస్ ద తాజ్ మహల్ ద బ్యూటిఫుల్ అండ్ గ్రేటెస్ట్ తాజ్ మహల్ అయితే ఇటలీలో పిసా టవర్ అన్నమాట సో మన జై మందిర్ సింబల్ ఉంటుంది కదా ఒక వైపు కి చిన్నగా బెండ్ అయ్యి ఉంటుంది అన్నమాట చిన్నగా బెండ్ అవుతుంది కదా పిసా టవర్ అన్నమాట ఇది ఇటలీలో ఉంటుంది ప్యారిస్లోని ఈఫిల్ టవర్ అన్నమాట ఈఫిల్ టవర్ ఐఫిల్ టవర్ షెల్లోనే పెరళ్ళ ఉంది కదా ఆ మాత్రం ఇదే సేమ్ కార్నిష్ దగ్గర కూడా కొంచెం పెద్ద షేప్ లో ఉంటుంది అన్నమాట వెల్కమ్ టు ఖతర్ ఎయిర్వేస్ గార్డెన్ సో ఇందులో తాజ్ మహల్ ఉంది ఐఫిల్ టవర్ ఉంది లండన్ క్లాక్ టవర్ ఉంది అలాగే పిసా టవర్ ఉంది ఇటలీలోని పిసా టవర్ ఉంది అండ్ ఖతర్ ఎయిర్పోర్ట్ లో ఉండే మంచి పెద్ద టెడ్డీ బేర్ మోడల్ కూడా ఉందన్నమాట క్యూట్ గా ఉంది చాలా బాగుంది ఖతర్ ఎయిర్వేస్ గార్డెన్ లైక్ టైం 6 అయింది కాబట్టి ఇంకా తినొచ్చు అన్నమాట మంచి స్మెల్ కూడా వస్తుంది ఎక్కడైనా ఫుడ్ కోర్ట్ ఉంటే ఏమైనా తింటాం ఓకే టీ టైం ఉంది అక్కడ ఏదైనా ఫలాఫిల్ లాంటిది తీసుకుందాం లెట్స్ గో
ఇంకా 6 అయ్యింది కదా అందరూ స్టార్ట్ చేస్తారు అన్నమాట ఈటింగ్ కౌంటర్ దగ్గర తీసుకోవాలంట వెళ్దాం చిన్న స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ ఒక షవర్మా అండ్ ఒక డైట్ కోక్ కి అసలు ఆల్మోస్ట్ హాఫ్ అవర్ వెయిట్ చేసాం అన్నమాట ఇంకో ప్లే జోన్ కనిపిస్తుంది అన్నమాట సో ఇక్కడ కొంచెం ఆడతానని అలర్ పెట్టిన్నారు వి సరేలే అని చెప్పేసి హాయ్ హర్వి ఇక్కడ ఏదో ఎగ్జిబిషన్ ఉన్నట్టుంది చూద్దాం పదండి బర్డ్స్ ఉన్నాయి రాబిట్స్ మంచి పువ్వుల మొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ కూడా ఏదో ప్లే ఏరియా ఉన్నట్టు చిన్న చస్మా బుజ్జి తల్లి హోలా హూ పెరగ తీసేస్తుంది అసలు ఇక్కడ ఏదో గ్లోబ్ టైప్ లో గుడారం ఉంది అందు లోపలికి వెళ్దాం ఏముందో ఫోటోస్ తీసుకొచ్చా అన్నమాట ఇక్కడ మెయిల్ కూడా చేసుకోవచ్చు వి కెన్ సెండ్ టు అవర్ మెయిల్ ఆల్సో అక్కడ మనం నిలబడితే చుట్టూ కెమెరా తిరిగింది కదా మనం ఇలా తీసుకున్న వీడియో మనం మెయిల్ కూడా పంపించుకోవచ్చు అన్నమాట ఇది వేసి అందులోకి పంపిద్దు కానీ మనం ఇక్కడ డ్రాయింగ్ చేసి ఇందులోకి పంపించవచ్చు అన్నమాట యానిమల్స్ ని సో ఇక్కడ తిరుగుతున్న యానిమల్స్ అన్ని కూడా అదిగో ఆ బాబు పంపించారు డ్రాయింగ్ చేసి సో అలా మనం డ్రాయింగ్ చేసి లోపలికి అయితే పంపించవచ్చు సో ఇప్పుడు హర్వి అయితే డాగ్ తీస్తుంది పంపించు ఆ స్వైప్ అప్ సరిగా చేయి అదిగో హర్వి డ్రా చేసిన డాగ్ అన్నమాట అది ఇక్కడ మనం ఫోటో తీసుకొని మన మెయిల్ కూడా సెండ్ చేసుకోవచ్చు టచ్ స్క్రీన్ సో ఇప్పుడు వచ్చిన ఈ ఫోటోని మనం మన మెయిల్ కి సెండ్ చేసుకోవచ్చు అన్నమాట బాగుందన్నమాట ఈ లోపల మంచి మంచి చిన్న చిన్న గేమ్స్ అవి ఉన్నాయి కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు మేము కూడా బాగా ఎంజాయ్ చేస్తాం అన్నమాట సో సేమ్ అలాంటిది ఇంకా ఇక్కడ ఒకటి ఉంది వైట్ కలర్ లో సో ఇక్కడ కూడా వెళ్దాం సో ఇక్కడ మనము చెక్ బాక్స్ లో నడిస్తే సంథింగ్ ఏదో పవర్ మీటర్ జనరేట్ అయ్యి మనకి అక్కడ ఫోటో తీసుకోవడానికి అది పాసిబిలిటీ ఉంటుంది అనమాట సో ఇది మేము ఇక్కడ కూడా ఇలా ఫోటో తీసుకున్నాం అనమాట ఇది కూడా మనము జీమెయిల్ నుంచి సెండ్ చేసుకోవచ్చు అనమాట ఈ ఫోటో కూడా ఇక్కడ ఏవో క్విజెస్ ఉన్నట్టున్నాయి క్విజ్ కంపోస్ట్ ఎలా తయారు చేయాలి ఏవో కొంచెం గ్రీన్ ప్లాంట్స్ గురించి గట్రా క్వశ్చన్స్ అడుగుతున్నట్టున్నాయి సో మనం ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఆ తర్వాత చిన్న చిన్న వేస్ట్ మెటీరియల్ ఉంటుంది కదా అందులో కూడా మనం మొక్కలను ఎలా పెంచుకోవచ్చు అనేసి అక్కడ చూస్తారా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ని ఇలా అడ్డగా పడుకోబెట్టి సంథింగ్ అందులో మట్టి వేసి సో మనం ఏది కూడా వేస్ట్ కాదు అని చెప్పేసి సో మనం మీ మ్యాప్ ద్వారా మనం బయటకు వెళ్ళొచ్చు అన్నమాట ఎటు ఎగ్జిట్ ఎటు ఎంట్రీ అని చెప్పేసి ఇక్కడ ఇంటర్నెట్
ఇంటర్నేషనల్ ఎక్స్పో ఉందన్నమాట. యాక్చువల్గా ఇటు వెళ్ళలేదు, మనం ఇటు వెళ్ళాము ఫ్యామిలీ జోన్ వైపు. March 28 క్లోజింగ్ కాబట్టి మేబీ నెక్స్ట్ వీక్. సో ఇంకా ఎగ్జిట్ దగ్గరికి అయితే ఒక వెహికల్ వచ్చిందనమాట, ఆయన తీసుకెళ్తానని చెప్పారు. సో దేవుళ్ళగా నడిచే పని తప్పిందనమాట. ఒక 15 మినిట్స్, చూడడానికి తక్కువగానే ఉంటుంది కానీ చాలా డిస్టెన్స్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. సో అదనమాట ఈరోజు ఎక్స్పో కబుర్లు. ఇంకొక ఎక్స్పో కూడా ఉంది, ఇంటర్నేషనల్ ఎక్స్పో, అది నెక్స్ట్ టైం వెళ్దాము. సో ఉన్న వరకు అయితే చాలా బాగుందన్నమాట. మెయిన్లీ మన తాజ్ మహల్ అది చూసాం కదా, బాగా అనిపించింది. సో ఇటు నుంచి వెళ్ళినప్పుడు టోకెన్ తీసుకున్నాం కదా కార్ది, మనకి ఎంత అమౌంట్ అయిందో చూద్దాం. 10 రియల్ అయిందన్నమాట, 3 రియల్ పడింది పర్ అవర్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుస్తాను. అంతవరకు స్టే ట్యూన్డ్. బాయ్ బాయ్.